హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన స్పానిష్ మూవీ లా ఇస్లా మినిమా ఆ మూవీనే మార్షల్ ల్యాండ్ అనే ఇంగ్లీష్ టైటిల్తో రిలీజ్ చేశారు ఐఎండిబిలో సెవెన్ పాయింట్ టూ రేటింగ్తో ఉన్న ఈ మూవీ రెండు వేల పద్నాలుగులో పది గోయా అవార్డ్స్ గెలుచుకుంది ఇద్దరు డిటెక్టివ్స్ కలిసి ఎలా ఒక కేసుని సాల్వ్ చేశారు అనేదే మూవీ స్టోరీ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే అది పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ ఇరవైవ తేదీ పెడ్రో మరియు జువాన్ అనే ఇద్దరు డిటెక్టివ్స్ కలిసి స్పెయిన్లోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళగా అక్కడ ఏదో కార్నివల్ జరుగుతూ ఉంటుంది దాంతో ఇద్దరు కలిసి ఒక హోటల్లో స్టే చేయగా లోకల్ పోలీసులు వచ్చి పెడ్రో మరియు జువాన్ ని చూసి పదిహేడేళ్ళ ఎస్టెల్లా మరియు పదిహేనేళ్ల కారామాన్ ఇద్దరు సిస్టర్స్ వారిద్దరిని చివరిసారిగా ఊరి చివర చూశారు వారి ఫాదర్ రోడ్రిగో ఒక బోట్ డ్రైవర్ రోడ్రిగో కజిన్ బ్రదర్ కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అందుకే వారిద్దరు మిస్ అవ్వగానే హై లెవెల్ రికమెండేషన్ తో మీ ఇద్దరిని ఈ కేసు విచారణలో నియమించారు ఒక కేసుకి ఇద్దరు డిటెక్టివ్స్ నియమించారంటేనే కేసుని ఎంత సీరియస్ గా చూస్తున్నారో అర్థం అవుతుంది సిస్టర్స్ ఇద్దరు మిస్ అయిన రోజు వారిద్దరు ఒక కారులోకి ఎక్కడం ఒక మహిళ చూసింది కానీ ఎలాంటి కారు అని చెప్పలేకపోతుంది అని అంటారు పోలీసులు అలా పోలీసులు డీటెయిల్స్ చెప్తూ ఉంటే డిటెక్టివ్ పెడ్రో సీరియస్ గా నోట్ చేసుకుంటూ ఉంటాడు అయితే డిటెక్టివ్ జువాన్ మాత్రం అసలు ఫోకస్ చేయకుండా డిన్నర్ తింటూ ఉంటాడు పెడ్రో మరియు జువాన్ల ఆలోచన విధానాలు వారి మనస్తత్వాలు వేరు వేరు కావడంతో ఒకరితో ఒకరు ఏకీభవించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ తర్వాత రోజు ఇద్దరు కలిసి కనిపించకుండా పోయిన సిస్టర్స్ ఇంటికి వెళ్ళి వారి పేరెంట్స్ ని కలిసి సిస్టర్స్ రూమ్ మొత్తం చెక్ చేయగా వారి రూమ్ లో ఒక బ్రోచర్ దొరుకుతుంది ఆ బ్రోచర్ లో సిటీలోని హోటల్లో మహిళలకి జాబ్ అవకాశాలు ఉన్నాయి అని రాసి ఉంటుంది ఆ బ్రోచర్ ను చూసిన జువాన్ మరియు పెట్రోలు అంటే సిస్టర్స్ ఇద్దరు సిటీలో జాబ్ చేయాలనుకుంటున్నారు అని అర్థం చేసుకుంటారు రూమ్ లో ఏమైనా మిస్ అయ్యాయా అని అడగగా అది విన్న సిస్టర్స్ మదర్ ఇంట్లో ఉండవలసిన ఒక బ్యాంక్ అకౌంట్ బుక్ ఇంకా వారి బట్టలు కూడా తీసుకుని వెళ్ళినట్లు ఉన్నారు అని అంటుంది ఆ తర్వాత సిస్టర్స్ ఫాదర్ బయటికి వెళ్ళిపోగా సిస్టర్స్ మదర్ డిటెక్టివ్స్కి ఒక కవర్నిచ్చి నాకు ఇది వారి రూమ్లో దొరికింది ఈ విషయం నా భర్తకి చెప్పకండి ఆయన బాగా బాధల్లో ఉన్నాడు అని చెప్తుంది ఆ వెంటనే పెడ్రో మరియు జువాన్లు అక్కడి నుంచి బయటకు వచ్చి సిస్టర్స్ మదర్ ఇచ్చిన కవర్ని ఓపెన్ చేసి చూడగా ఆ కవర్లో సగం కాలిపోయి ఉన్న ఫొటోస్ రీల్ ఉంటుంది ఆ రీల్ని బాగా పరిశీలించి చూడగా ఆ రీల్లో కనిపించకుండా పోయిన ఇద్దరు సిస్టర్స్ ఎవరో మూడవ వ్యక్తితో నగ్నంగా ఉన్నట్లు తెలుస్తుంది ఆ వెంటనే పెడ్రో మరియు జువాన్లు ఆ సిస్టర్స్ చదువుకుంటున్న స్కూల్ కి వెళ్లి అక్కడ స్టూడెంట్స్ ని చూసి సిస్టర్స్ ఇద్దరు చివరిసారిగా ఒక వైట్ కలర్ కారులో లో ఎక్కడం చూసినట్లు ఒక మహిళ చెప్పింది మీకు తెలిసిన వారికి ఎవరికైనా వైట్ కలర్ కారు ఉందా అని అడగ్గా ఆ స్టూడెంట్స్ మాత్రం మా ఫ్రెండ్స్ లో ఎవరికీ లేదు అని అంటారు అలా మాట్లాడుతూ ఉండగానే ఒక వ్యక్తి బయట నుంచి స్టూడెంట్స్ ఉన్న రూమ్ కిటికీని కొట్టడంతో అది స్టూడెంట్స్ డిటెక్టివ్స్ ని చూసి మరీనా బాయ్ ఫ్రెండ్ క్యూవిన్ వచ్చి బయట వెయిట్ చేస్తున్నట్లు ఉన్నాడు అందుకే క్యూన్ కిటికీ కొడుతున్నాడు అని క్లాస్ లోని మరీనా నవ్వుతారు ఆ వెంటనే పెడ్రో మరియు జువాల్ని వెళ్లి సిస్టర్స్ కార్ ఎక్కడం చూశాను అని చెప్పిన మహిళని కలిసి తనతో మాట్లాడగా అప్పుడు సుమారు అర్ధరాత్రి టైం అవుతుంది ఇద్దరు సిస్టర్స్ వారి బ్యాగ్ తో వెళ్ళి దూరంగా రోడ్డు మీద ఆగి ఉన్న వైట్ కారు ఎక్కారు బాగా నవ్వుతూనే ఎక్కారు సో కారులో వచ్చిన వ్యక్తి వారిద్దరికి పరిచయం ఉన్న వ్యక్తి అయి ఉంటాడు నెనగా జువాన్ వెంటనే కొన్ని కారు బొమ్మల్ని డ్రా చేసి నువ్వు చూసిన కారు వీటిలో ఏ మోడల్లా ఉంది అని అడగగా సిస్టర్స్ ఎక్కింది డైన సిక్స్ అనే కారుగా గుర్తిస్తాడు జువాన్ దాంతో పెట్రోల్ చూసిన జువాన్ కనిపించకుండా పోయిన సిస్టర్స్ ఫాదర్ ఒక బోర్డ్ అయినప్పటికీ కారు మెయింటైన్ చేస్తున్నాడు అది పసుపు రంగు డైనే సిక్స్ కార్ సో ఆ రోజు రాత్రి సిస్టర్స్ ఇద్దరు వారి ఫాదర్ కార్యక్రమం ఆ మహిళ చూసి ఉండవచ్చు లైటింగ్ వల్ల పసుపు రంగు వైట్ కలర్ లా కనిపించి ఉంటుంది అందుకే ఆ మహిళ ఎల్లో కారుని ని వైట్ కారు గా అనుకుని ఉండవచ్చు అని అనుకుంటారు డిటెక్టివ్స్ అదే టైంలో ఒక వ్యక్తి వచ్చి జువాన్ మరియు పెడ్రోల్ని కలిసి దగ్గరలో ఎంజలీటా అనే ఒక మహిళ ఉంది ఆ మహిళ ఆత్మలతో మాట్లాడగలదు మీ ఇద్దరిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పింది అని ఎంజలిటా దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఎంజలిటా జువాన్ మరియు పెడ్రోల్ని చూసి రెండు రోజులుగా చనిపోయిన నా మదర్ ఆత్మతో మాట్లాడుతున్నాను కనిపించకుండా పోయిన సిస్టర్స్ గురించి చెప్పింది మీరు వెళ్ళి ఊరి చివర ఉన్న పాత బిల్డింగ్ దగ్గర వెతకండి అనగా వెంటనే పాత బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో వెతకగా అక్కడ కనిపించకుండా పోయిన ఇద్దరు సిస్టర్స్లో ఒకరు వాడే హ్యాండ్ బ్యాగ్ దొరుకుతుంది దాంతో ఆ తర్వాత రోజు పెడ్రో మరియు జువాన్లతో పాటు లోకల్ పోలీసులు కూడా కలిసి ఆ పరిసర ప్రాంతాల మొత్తం వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి పోలీసులను చూసి పారిపోవడం మొదలు పెట్టగా పెడ్రో మరియు జువాన్లు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా ఆ వ్యక్తి పెడ్రో మరియు జువాల్ని చూసి నా పేరు జీసస్ లైసెన్స్ లేని గన్ తో హింగ్ చేస్తూ ఉంటాను అందుకే పోలీసులను చూసి పారిపోతున్నాను నాకు ఈ ప్రాంతం మొత్తం బాగా తెలుసు నన్ను వదిలేస్తే పోలీసులకు దొరకకుండా షార్ట్ కట్లో పారిపోతాను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు జీసస్ ఆ తర్వాత రోజు ఒక కాలువ దగ్గరలో కనిపించకుండా పోయిన సిస్టర్స్ ఇద్దరు డెడ్ బాడీస్ నగ్నంగా దొరుకుతాయి బాడీస్ని చెక్ చేసిన డాక్టర్ కిల్లర్ సిస్టర్స్ ఇద్దరిని రేప్ చేశాడు చేతి వేళ్ళు ఇంకా వారి ప్రైవేట్ పార్ట్స్ని కూడా కట్ చేసి చిత్రహింసలు పెట్టి చంపాడు అని అంటాడు డాక్టర్ కాలవ పక్కన ఉన్న రోడ్డు ఒక నది ఒడ్డుకు చేరుకుంటుంది అని తెలుసుకున్న డిటెక్టివ్లు అంటే కిల్లర్ డెడ్ బాడీస్ ని నదిలో వేయడానికి బయలుదేరాడు కానీ మధ్యలో ఎవరినో చూసి భయపడి నది దాకా వెళ్లకుండా బాడీస్ ని ఇక్కడే పడేసి వెళ్లిపోయాడు అర్థం చేసుకుంటారు సరిగ్గా అదే టైంలో ఒక రిపోర్టర్ అక్కడికి వచ్చి ఫొటోస్ తీస్తూ ఉండడంతో జువాన్ ఆ రిపోర్టర్ ని తిట్టి ఫొటోస్ తీనీయకుండా అక్కడి నుంచి పంపించేస్తాడు ఈ రిపోర్టర్ ని బాగా గుర్తు దాంతో పెడ్రో మరియు జువాన్ల పై అధికారి పెడ్రోని చూసి నువ్వు చాలా కాలంగా ప్రమోషన్ కోసం చూస్తున్నావు కదా త్వరగా కిల్లర్ని పట్టుకొని పట్టుకుని ప్రమోషన్ పొందు అని అంటాడు ఆ వెంటనే సిస్టర్స్ ఇచ్చిన ఫోటో రీల్ని ఫోటోగా డెవలప్ చేసి చూడగా లైటింగ్ వల్ల ఇద్దరు సిస్టర్స్ తో పాటు కలిసి ఉన్న మూడవ వ్యక్తి ఫేస్ సరిగ్గా కనిపించదు దాంతో బాగా పరిశీలించగా ఆ ఇద్దరు సిస్టర్స్ తో పాటు ఉన్న వ్యక్తికి ఒక ట్రయాంగిల్ ట్యాటూ ఉండడం గమనించిన పెడ్రో మరియు జువాన్లు ఆ రూమ్ మొత్తం ఉన్న జంతువుల తలలో మిగిలిన వస్తువులను గుర్తు పెట్టుకుంటారు అదే టైంలో క్యాస్ట్రో అనే ఒక వ్యక్తి ఫుల్ గా తాగేసి వచ్చి పెడ్రో మరియు జువాన్లు కలిసి ఈ ఏరియాలో ఎవడో కిల్లర్ ఉన్నాడు వాడే ఈ సిస్టర్స్ ఇద్దరిని చంపాడు వాడే నా లవర్ బెట్రీజ్ ని చంపేశాడు చంపి బాడీని ముక్కలుగా నరికి నదిలో వేశాడు కానీ పోలీసులు మాత్రం బెట్రీజ్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది నదిలో తిరిగే బోట్స్ కు ఉండే ఫ్యాన్ రెక్కల తగిలి బాడీ ముక్కలు ముక్కలుగా అయ్యింది అని ఆత్మహత్యగా కేసుని క్లోజ్ చేశారు ఆ రోజు రాత్రి కూడా బెట్రీస్ నాతో నవ్వుతూ ఫోన్ లో మాట్లాడింది ఎందుకు తను ఆత్మహత్య చేసుకుంటుంది బెట్రీస్ నే కాదు ఎడెల్లా అనే మరో మహిళను కూడా ఇలానే చంపేశాడు కానీ పోలీసులు ఆత్మహత్యగానే ఆ కేసుని కూడా క్లోజ్ చేశారు అని అంటాడు క్యాస్ట్రో ఆ తర్వాత రోజు జువాన్ పెడ్రో చూసి సిస్టర్స్ ఇద్దరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది వారి దుస్తుల మీద సెమన్ ఉంది దాన్ని బట్టి కిల్లర్ బ్లడ్ గ్రూప్ గా తెలుస్తుంది అలాగే నేను ఈ ప్రాంతంలో ఉన్న డైనక్స్ కార్ ఓనర్స్ అందరి లిస్టు అడిగాను అని చెప్తాడు ఆ వెంటనే పెడ్రో మరియు చనిపోయిన క్యాస్ట్రో లవర్ అయినటువంటి బేటరీస్ బాడీతో పాటు దొరికిన వస్తువులను చెక్ చేయగా బేటరీస్ బ్యాగ్ లో మహిళలకి లో జాబ్స్ ఉన్నాయని రాసి ఉన్న బ్రోచర్ ని చూసిన జువాన్ ఇలాంటి బ్రోచర్ చనిపోయిన ఇద్దరు సిస్టర్స్ రూమ్ లో కూడా దొరికింది అని గుర్తు చేసుకుంటారు ఆ వెంటనే బేటరీస్ చనిపోయిన తర్వాత బేటరీస్ ఇల్లు ఖాళీగా ఉందని తెలుసుకుని వెంటనే హంటర్ కలిసి ఇంటికి తీసుకుని వెళ్ళమని చెప్పిన జువాన్ మరియు బేటరీస్ ఇల్లు మొత్తం చెక్ చేయగా వారికి ఒక ఫోటో దొరుకుతుంది ఆ ఫోటోలో చనిపోయిన ఇద్దరు సిస్టర్స్ ఇంకా బేటరీస్ లు క్యూని అనే వ్యక్తితో కలిసి ఫోటో దిగి ఉంటారు ఆ వెంటనే జువాన్ మరియు పెడ్రోలు క్యాస్ట్రో చెప్పినట్లుగానే కిల్లర చంపిన మరో మహిళ అయినటువంటి ఎడల్లా ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఎడల్లా చనిపోవడానికి ముందు క్యూనీతో డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఎడల్లా మెడల్లో ఒక లాకెట్ ఉందని ఆ లాకెట్ ఎడల్లా చనిపోయిన తర్వాత తన బాడీ మీద దొరకలేదు అని తెలుసుకుంటారు జువాన్ మరియు పెడ్రోలు ఎడల్లా కూడా చనిపోవడానికి ముందు సిటీలోని ఒక హోటల్లో జాబ్ చేసిందని చెప్పినట్లు తెలుసుకున్న జువాన్ మరియు పెడ్రో ఎడల్లాకి చెందిన వస్తువులను కొన్ని పేపర్స్ అని ఎడల్లాకి చెందిన చెందిన లోనే పెట్టి తమతో పాటు తీసుకుని వెళ్తారు జువాన్ మరియు పెడ్రో అలా చనిపోయిన వారందరికీ క్విన్ అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకున్న జువాన్ మరియు పెడ్రోలు క్విన్ ని ఫాలో అవ్వడం మొదలు పెడతారు బాగా డబ్బున్న క్విన్ రెగ్యులర్ గా మహిళలతో ఎఫ్ఐఆర్ నడుపుతూ ప్రస్తుతం చనిపోయిన సిస్టర్స్ క్లాస్ మేట్ అయినటువంటి మరియాతో రిలేషన్ లో ఉంటాడు అలా క్విన్ మరియాని బైక్ మీద ఊరి చివర ఉన్న హంటర్స్ లాడ్జ్ లోకి తీసుకుని వెళ్లడంతో జువాన్ మరియు పెడ్రో కూడా వారినే ఫాలో అయ్యి లాడ్జ్ బయట వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా క్విన్ కత్తితో వారి దగ్గరికి వచ్చి మీరెందుకు నన్ను ఫాలో అనగా జువాన్ మరియు పెడ్రోలు క్విన్ దగ్గర ఉన్న కత్తిని లాక్కుని క్విన్ కి ఒక ఫోటోని చూపించి ఈ ఫోటోలో ఉన్న వారు చనిపోయారు వారితో నీకున్న సంబంధం ఏమిటి అని అడగ అది విన్న క్విన్ వారు నా ఎక్స్ లవర్స్ కానీ వారి చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు క్విన్ దాంతో క్విన్ చేతి మీద ట్రయాంగిల్ టాట్యూను చూసిన డిటెక్టివ్స్ చనిపోయిన సిస్టర్స్ రూమ్ లో దొరికిన రీల్ లో ఉన్న వ్యక్తికి కూడా ఇలాంటి టాటూనే ఉన్నట్లు గుర్తిస్తారు కానీ క్విన్ కి బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో ఆ తర్వాత రోజు పెడ్రో ఒక్కడే ఒంటరిగా మొదట్లో సిస్టర్స్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చిన రిపోర్టర్ ని కలిసి నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను నీకు న్యూస్ రాసుకోవడానికి కేసు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటాను అని చెప్పి సిస్టర్స్ రూమ్లో దొరికిన రీల్ని రిపోర్టర్కి చూపించి ఏదైనా చెప్పగలవా అని అనగా అది విన్న రిపోర్టర్ ఇది బాగా అరుదైన కాస్ట్లీ రీల్ ఈ రీల్ని దగ్గరలో ఎవరు అమ్ముతున్నారో రెగ్యులర్గా ఎవరు కొంటున్నారో ఎంక్వైరీ చేసి చెప్తాను అని అంటాడు రిపోర్టర్ ఆ తర్వాత రోజు చనిపోయిన సిస్టర్స్ మదర్ జువాన్ మరియు పెడ్రోని కలిసి బ్యాంక్ అకౌంట్ బుక్ని నా కూతుర్లు తీసుకు అని అనుకున్నాను కానీ నా భర్త అకౌంట్ బుక్ని కారులో దాచి కూతుర్లు తీసుకు నాకు అబద్ధం చెప్పాడు అని ఎనడంతో పెడ్రో మరియు జువాన్లు వెళ్ళి రోడ్రిగోని కలిసి మీ అకౌంట్ బుక్ ని ఎందుకు కారులో సీక్రెట్ గా దాచావు నిజం చెప్పుని అనగా అది విన్న రోడ్రిగో నేను ఒక బోట్ డ్రైవర్ని ఈ ఏరియాలోని కాలువల ద్వారా బోట్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది ఒక రోజు కాలవలో వెళుతూ ఉండగా నాకు డ్రగ్స్ దొరికాయి వాటిని అమ్మి ఆ డబ్బుతో కారు కొన్నాను కానీ ఆ తర్వాత ఆ డ్రగ్స్ గ్యాంగ్ నా దగ్గరికి వచ్చి డబ్బు వెనక్కి ఇవ్వాలని అడుగుతూ ఇంట్లోని వస్తువులను తీసుకుని వెళ్లిపోతూ ఉన్నారు అందుకే బ్యాంక్ అకౌంట్ బుక్ వారికి కనిపించకుండా నా కారులో దాచాను నా కూతురి హత్యలలో ఆ డ్రగ్స్ గ్యాంగ్ మీద నాకు అనుమానంగా ఉంది అని అంటాడు రోడ్రిగో ఆ వెంటనే క్విన్ ని ఫాలో అవుతూ వెళ్లిన జువాన్ ఊరి చివర ఉన్న హంటర్స్ లాడ్జ్ దగ్గరికి వెళ్లగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి జువాన్ ని నుంచి కొట్టి వెళ్లిపోతారు చాలా సేపటికి స్పృహలోకి వచ్చిన జువాన్ అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత రోజు క్విన్ మీద అనుమానంతో బ్లెడ్ టెస్ట్ చేయించగా చనిపోయిన సిస్టర్ దగ్గర దొరికిన సెమన్ ప్రకారం కిల్లర్ బ్లడ్ గ్రూప్ ఏబి గ్రూప్ కాగా క్విన్ బ్లడ్ గ్రూప్ దానికి మ్యాచ్ అవ్వదు ఆ వెంటనే జువాన్ మరియు పెడ్రోలు క్విన్ కి ప్రస్తుతం లవర్ అయినటువంటి మరీనాని కలిసి నువ్వు నిన్న క్విన్తో కలిసి లోకి వెళ్ళావు అక్కడ ఏం జరిగింది మీరు లోకి వెళ్ళగానే ఒక టోపీ పెట్టుకున్న వ్యక్తి లాడ్జ్ దగ్గరికి రావడం నేను చూశాను ఆ తర్వాత ఎవడ నన్ను కొట్టడంతో ఏం జరిగిందో తెలియలేదు నిన్న ఏం జరిగింది అని అనగా మరీనా మాత్రం నిజం చెప్పడానికి ఇష్టపడకుండా జువాన్ మరియు పెడ్రోళ్లను పంపించేస్తుంది దాంతో జువాన్ మరీనా ఇంటి టెలిఫోన్ వైర్కి ఒక చిన్న ని ఫిక్స్ చేసి ఆ ఫోన్ కాల్స్ మొత్తం రికార్డ్ చేయడం మొదలు పెడతాడు ఆ వెంటనే క్విన్ రెగ్యులర్ గా మరీనా కలిసి వెళ్తున్న హంటర్ లాడ్జ్ లోకి వెళ్ళి చూడగా అక్కడ ఉన్న రూమ్ అచ్చం చనిపోయిన సిస్టర్స్ రూమ్ లో దొరికిన రీల్ లో ఉన్న రూమ్ లాగానే జంతువుల తలాలతో ఉండడం చూస్తారు దాంతో జువాన్ వెంటనే అక్కడ మహిళని చూసి ఈ లాడ్జికి నిన్న క్విన్ మరియు మరీనా కాకుండా మరో వ్యక్తి టోపీ పెట్టుకుని రావడం చూశాను వాడు అని అనగా అది విన్న మేనేజర్ నేను లాడ్జిని రెంట్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండను ఎవరు వస్తారు ఏం చేస్తారు అనేది నేను పట్టించుకోను అని చెప్తుంది దాంతో జువాన్ పెడ్రో మరియు హంటర్ జీసస్ కలిసి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతూ అక్కడ ఉన్న ని చూసి వీణ్ణి కొత్తగా జాబులో పెట్టినట్లు ఉన్నారు ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు అని అంటాడు హంటర్ జీసస్ ఆ వెంటనే ఒక వ్యక్తి వచ్చి జోన్ మరియు పెడ్రోలను ఒక ఏరియాకి తీసుకుని వెళ్ళి ఇంతకు ముందు మీరు ఎంజిలేటాని కలిశారు కదా ఆత్మలతో మాట్లాడగలను అని ఎంజిలేటా అబద్ధం చెప్పింది మేమే అలా చెప్పించాం ఆ సిస్టర్స్ ఇద్దరు చనిపోయిన రోజు రాత్రి పాత బిల్డింగ్ దగ్గర ఉండడం మా గ్యాంగ్ లోని వారు చూశారు అందుకే మీరు అక్కడ వెతికితే ఏదైనా క్లూ దొరుకుతుందని ఎంజిలీటాతో అలా చెప్పించామని అనగా ఆ గ్యాంగ్ లోని వ్యక్తి జువాన్ మరియు పెడ్రోలను చూసి కిల్లర్ ఒక కారులో ఆ ప్రాంతానికి వచ్చాడు వాడు ఫేస్ కనిపించలేదు కానీ కారు వెనక ఒక నల్లటి మహిళ టోపీ పెట్టుకున్నట్లు ఒక స్టిక్కర్ ఉంది మేము డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ సో ఆ విషయాన్ని మీకు డైరెక్ట్ గా చెప్పలేక ఎంజలీటాతో చెప్పి ఆ సిస్టర్స్ ఫాదర్ కి దొరికిన డ్రగ్స్ కూడా మావే వాడు చెప్పినట్లు మేము డ్రగ్స్ కోసం వాడి కూతురులను చంపలేదు అని చెప్పి పంపించేస్తారు దాంతో డ్రగ్స్ గ్యాంగ్ చెప్పిన కారు స్టిక్కర్ అచ్చం మహిళలకి జాబ్స్ ఇవ్వబడను అనే బ్రోచర్ లో ఉన్న లోగో లాగా ఉండడం గమనించిన జువాన్ మరియు పెడ్రోలు వెంటనే చనిపోయిన ఎడల్లా ఫ్యామిలీ దగ్గరకి వెళ్లి హెడల్లా కి హోటల్లో జాబ్ ఇచ్చిన వ్యక్తి పేరేమిటి అని అతని పేరు సెబాస్టియన్ అని చెప్తారు అదే టైంలో పెడ్రో ఒంటర్ గా రిపోర్టర్ దగ్గరకి వెళ్లి కలవగా పెడ్రోను చూసిన రిపోర్టర్ నీ పార్ట్నర్ జువాన్ ఎప్పుడో నీతో రావట్లేదేమిటి అయినా నీ పార్ట్నర్ గురించి నాకు బాగా తెలుసు ఒకసారి గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్ట్రైక్ జరుగుతుంటే ఆ స్ట్రైక్ లో నీ పార్ట్నర్ ఒక మహిళని గన్ తో కాల్చి చంపాడు గన్ లో ఉన్న బుల్లెట్స్ మొత్తాన్ని ఆ మహిళ బాడీలోకి దింపేశాడు అక్కుల కోసం పోరాడుతూ ఉంటే నీ పార్ట్నర్ గవర్నమెంట్కి సపోర్ట్గా సపోర్ట్ గా పనిచేశాడు నువ్వు ఇచ్చిన రీల్ గురించి ఎంక్వైరీ చేశాను ఆ రీల్ ని క్విన్ అనే వ్యక్తి రెగ్యులర్ గా కొంటున్నాడని తెలిసింది అని అంటాడు రిపోర్టర్ ఆ తర్వాత రోజు చనిపోయిన సిస్టర్స్ మదర్ వచ్చి జువాన్ ని కలిసి ఈ మధ్య మరీనా మరియు క్విన్ వెళ్లారంట మీరు అక్కడ ఏం జరిగింది అని ప్రశ్నిస్తే మరీనా మీకేమీ చెప్పలేదు కానీ మరీనా నాకు క్లోజ్ కాబట్టి నాకు చెప్పింది అక్కడ మరీనా మరియు క్విన్ లైంగికంగా కలిశారు ఆ తర్వాత క్విన్ మరీనాని బెడ్ కి కట్టేసి మరీ నాకి గంతలు కట్టి మరో వ్యక్తితో మరీనాని రేప్ చేయించి ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ ఫొటోస్ ని లీక్ చేస్తానని బెదిరించాడంట అందుకే మరీనా మీకేమీ చెప్పలేదు ఎంటుంది చనిపోయిన సిస్టర్స్ మదర్ అదే టైంలో పెడ్రో చనిపోయిన అందరికీ జాబ్స్ ఇస్తానని బ్రోచర్స్ ఇచ్చిన సెబాస్టియన్ గురించి ఎంక్వైరీ చేస్తూ సిటీలో ఉన్న హోటల్ కి వెళ్లి కలవగా అక్కడ వారు పెడ్రోని చూసి సెబాస్టియన్ ఒకప్పుడు మా హోటల్లోనే వర్క్ చేసేవాడు ఒకసారి ఇక్కడికి వచ్చిన మహిళలతో తప్పుగా ప్రవర్తించి ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా జాబ్ మానేసి వెళ్లిపోయాడు సెబాస్టియన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు కూడా తెలియదు అని అంటారు హోటల్ సిబ్బంది ఆ వెంటనే జువాన్ ని కలిసిన పెడ్రో నీ గురించి తెలుసు నువ్వు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తున్నందుకు ఒక మహిళని చంపిన విషయం కూడా నాకు తెలుసు అనగా అది విన్న జువాన్ పెడ్రోని చూసి అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు ఆ రోజు అసలు నేను నా గన్నును కూడా తీసుకుని వెళ్ళలేదు నా పార్ట్నర్ తప్పు చేశాడు ఆవేశంలో ఒక మహిళని కాల్చి చంపాడు నా పార్ట్నర్ ని కాపాడడం కోసం నేనే కాల్చినట్టు నన్ను నేను ఇరికించుకున్నాను ఆ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా నీకు కూడా అలాగే హెల్ప్ చేస్తానని అంటాడు జువాన్ అదే టైంలో మరీ నా టెలిఫోన్ వైర్కి ఫిక్స్ చేసిన రికార్డర్ ద్వారా మరీనా వెళ్లి హింగ్ లో సెబాస్టియన్ అనే వ్యక్తిని కలిసినట్టు తెలుసుకున్న జువాన్ మరియు పెడ్రోలు వెంటనే హంటింగ్ లాడ్జ్ దగ్గరికి వెళ్లి మరీనా ఇప్పుడే ఈ లాడ్జీ నంబర్ కి ఫోన్ చేసి సెబాస్టియన్ అనే వ్యక్తితో మాట్లాడింది సెబాస్టియన్ ఎక్కడా అది విన్న అక్కడ మహిళ మా వాచ్మేనే సెబాస్టియన్ వాడు ఒక హోటల్లో వర్క్ చేసేవాడు అక్కడ ఒక మహిళతో తప్పుగా ప్రవర్తించి అక్కడ జాబ్ మానేసి మా దగ్గర జాబ్ కోసం వచ్చాడు తక్కువ జీతానికి వస్తున్నాడని జాబ్ లో పెట్టుకున్నాను కానీ వాడు ఒక మృగం క్వినితో చేతులు కలిపి క్విన్ మరియు వాడు వారికి పరిచయం ఉన్న మహిళలకి జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి వారిని ఇక్కడికి తీసుకువచ్చి రేప్ చేసేవాళ్ళు ఆ తర్వాత పాత బిల్డింగ్ దగ్గరకి తీసుకుని వెళ్ళి ఆ మహిళల్ని చంపేసి నదిలో వేసేవాళ్ళు ఇవన్నీ బయటికి చెప్తే నన్ను కూడా చంపేస్తారని భయంతో చెప్పలేదు అని లార్జ్లోని లాడ్జ్లోని మహిళ ఆ వెంటనే సెబాస్టియన్ ఉండే రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ చనిపోయిన మహిళల వస్తువులు కొన్ని పేపర్స్ దొరుకుతాయి ఆ వెంటనే మరీనాన్ని పాత బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్ళాడని తెలుసుకుని వెంటనే జీసస్తో కలిసి ఆ ఏరియాకి వెళ్ళగా సెబాస్టియన్ వారి మీద కాల్పులు జరపడంతో కొద్దిసేపటి ఫైట్ తర్వాత బుల్లెట్ గాయంతో ఉన్న పెడ్రో దగ్గరికి వెళ్ళిన సెబాస్టియన్ పెడ్రోని చంపబోతూ ఉండగా జువాన్ వెళ్ళి సెబాస్టియన్ని పొడిచి చంపి సెబాస్టియన్ మరీనాని చంపడానికి కారులో తీసుకువచ్చి ఉండడం చూసి మరీనాని కాపాడి ఆ తర్వాత రోజు మహిళల్ని ట్రాప్ చేస్తున్న క్విన్ ని అరెస్ట్ చేస్తారు కేసు మొత్తాన్ని పెడ్రోనే ఛేదించాడని పై అధికారికి చెప్పిన జువాన్ పెడ్రోకి ప్రమోషన్ వచ్చేలా చేసి తాను మాత్రం ఎటువంటి ప్రమోషన్ తీసుకోకుండా పెడ్రోను చూసి నిన్ను చూస్తే హ్యాపీగా ఉంది అని అంటాడు దాంతో పెడ్రో వెళ్లి రిపోర్టర్ ని కలిసి నువ్వు జువాన్ ని తప్పుగా అర్థం చేసుకున్నావు ఆ రోజు మహిళని కాల్చి చంపింది జువాన్ పార్ట్నర్ జువాన్ దగ్గర అసలు గన్ను కూడా లేదు ఇప్పుడు కూడా నాకు ప్రమోషన్ రావడం కోసం కేసు మొత్తం నేనే విచారించినట్లు చెప్పాడు అని అంటాడు పెడ్రో అది విన్న రిపోర్టర్ స్ట్రైక్ టైమ్ లో తీసిన ఫోటోను చూపించగా ఆ ఫోటోలో జువాన్ గన్ను పట్టుకుని కనిపిస్తాడు రిపోర్టర్ పెడ్రోని చూసి ఆ రోజు జువాన్ దగ్గర గన్ను లేదనేది అబద్ధం జువాన్ నీకు అబద్ధం చెప్పాడు అని అంటాడు రిపోర్టర్ దాంతో జువాన్ అసలు చెడ్డవాడా మంచివాడా అనే అనుమానంలో పడతాడు పెడ్రో అక్కడతో మూవీ అయిపోతుంది జువాన్ మంచివాడా చెడ్డవాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి మూవీ ఇండియన్ ఓటీటీలలో ఎక్కడా లేదు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్